అన్నా మీ పేరు తెలుపండి. నా పేరు షేక్ డబ్బాబాగ. మీ వయసు ఎంతనా? నా వయసు 45. మీది రాయచోటిందేనా? రైట్ పక్కన ఊరండి. ఉంది మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా? వేసుకుంటామండి. ఇప్పుడు చాలామంది అపోహ పడుతున్నారు వ్యాక్సిన్ వేయించుకోకూడదని. మీరు దానికి ఏం మెసేజ్ ఇస్తారు? వేయించుకోదంటే మన సేఫ్టీ కండి, మన ఆరోగ్యం గురించి మనం కాపాడబాగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని వేసుకోవాలి. మీరు వేసుకున్న తర్వాత ఏమన్నా మీకు ఎఫెక్ట్స్ కనపడినాయా? లేదండి, నాకు ఎటువంటి ఎఫెక్ట్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనము హెల్త్ బాగుంది. ఎటువంటి కొంతమంది అన్నారు జ్వరం వస్తుంది, నొప్పి వస్తుంది, కానీ ఎటువంటి అపాయం కూడా లేదు నాకు. మామూలు వేస్తే కూడా వేసుకున్నట్టు లేదు నాకు. నేను వేరే వాళ్ళు మిస్ ఇచ్చారండి. ఎందుకంటే ఇది వేసుకోండి, ఎందువల్ల అంటే మనకు ఇది వేసుకుంటే మన బాడీలో అనేది ఇమ్యూనిటీ పెరుగుతుంది, శక్తిని పెరుగుతుంది. దీనివల్ల మనకు హెల్త్ సమస్య రా ఉండదు. అందువల్ల నేను చాలా మంది చెప్పారండి వేసుకోండి, ఇది వ్యాక్సిన్ వేసుకుంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలా. పది మన పని ఉంది కాబట్టి మేము వ్యాక్సిన్ వేసుకుంటే మనకు హెల్త్ ఎటువంటి అపాయం ఉండదు అన్నమాట. వేసుకున్నాం, భయపడతామంటే భయపడతారంటాం మేము. అదే విధంగా ముందు రెండు వందల ముందు భయపడినాం వేసుకోకూడదని. కానీ తర్వాత చూసుకుంటే వేసుకోవాలి, అదే వేసుకోవాలి. మళ్ళీ వేరే సమీపంలో పోయి వేసుకో, రైట్ పోయి వేసుకుంటున్నాం అలా. ఎందుకంటే వేసుకోవాలని చెప్పి రైట్ పోయి వేసుకొచ్చాను. కోవిషీల్డ్ అంటే మంచిది మందు అని చెప్పి వేసుకొచ్చాను. ఎటువంటి వేసుకునే వాళ్ళు కూడా ఎటువంటి అపాయం లేదండి, ఎటువంటి సమస్య ఉండదు. వేసుకుంటే మంచిది, వేసుకుంటే మనకు కరోనా రాదని కాదు, వస్తే కూడా మనకు ప్రాణానికి అపాయం ఉండదు. అందుకోసం ఖచ్చితంగా మనం వేసుకోవాలి. ఓకే, ధన్యవాదాలండి.